రైతులు నారాయణ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రాజరెడ్డి గారు వీళ్ళందరూ ఉద్యమకారులు రైతుల పక్షాన దశాబ్దాలుగా ఉద్యమాలు చేసుకుంటున్నారు అనేక ధర్నాలు రాస్తా రోకోలు వాళ్ళు చేయని పడని తిప్పలు లేవు ఆఖరికి వస్తే వీళ్ళ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో 178 మందిని గ్రామస్థాయి నుంచి నామినేషన్లు 178 నామినేషన్లు ఇండిపెండెంట్ నామినేషన్లు వేసి ఒక మెసేజ్ దేశవ్యాప్తంగా పంపారు అలేమి ఎలక్షన్లు కొట్టడే షోక్ కోసం కాదు వాళ్ళ బాధ దేశవ్యాప్తంగా తెలువాలా వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి వాళ్ళ గురించి పట్టించుకోండి ఒక మెసేజ్ ఇయడానికి వాళ్ళు చేశారు ఇందులో రెండు అంశాలు మేజర్ మొట్టమొదటికి మనం ఇక్కడ ఫ్యాక్టరీ ముందర నిలబడ్డం కాబట్టి మనం నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతాం కవిత ఏమన్నది కేసీఆర్ ఏమన్నాడు ఎమ్మెల్యే ఏమన్నాడు నేను రాజకీయాలు మాట్లాడతలేను అన్న ఎవరు నేను దిడతలేను ఇవాల వారి కూడా సమస్య ఉన్నది బాయిల్ రైస్ సమస్య మనకు తెలిసిన సమస్య అన్ని పక్కన పెడదాం మనకు చెరుకు పంట వాపస్ రావాలి చెరుకుకి మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతుంది చెరుకు నుంచి ఎథనాల్ తయారైతున్నది ఎథనాల్ పెట్రోల్ డీజిల్ అలా కలుపుతున్నారు ఆ కలిపే పర్సంటేజ్ కూడా నరేంద్ర మోడీ గారు డబుల్ కంటే ఎక్కువ చేశారు ఎథనాల్ డిమాండ్ పెరుగుతనే ఉంటుంది లక్షల కోట్ల ఎథనాల్ మనం ఇంపోర్ట్ చేస్తాం దేశం మన దగ్గర మనం ఉత్పత్తి చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎథనాల్ అన్నిటికంటే ఎక్కువ వచ్చేది చెరుకు కెళ్ళి మొక్క కెళ్ళి వస్తుంది బ్రోకెన్ రైస్ కెళ్ళి వస్తుంది ప్రతి రాష్ట్రాలలో ఎథనాల్ ఫ్యాక్టరీలు రావాలన్నది నేషనల్ పాలసీ ప్రతి రాష్ట్రంలో బండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి టూ వీలర్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి డిమాండ్ ఉన్నది ఫ్యూయల్ డిమాండ్ ఉన్నది ప్రతి రాష్ట్రంలో సప్లై డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా క్రియేట్ చేసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం పాలసీ ఎక్కువ తక్కువ రాజకీయాలు అవసరం లేదు ఏమవసరం లేదు ఫ్యాక్టరీలు ఆయన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కదా ఇక్కడ ఎమ్మెల్యే పేరు అరవింద్ ఫ్యాక్టరీలు సొంత డబ్బుతో పెడతాము అన్నాడు ఏమని చెప్పు అంటాడు నేను సొంత డబ్బుతోటి ఫ్యాక్టరీలు నడిపిస్తాను అది ఎథనాల్ నడుపుకుంటానా నేను షుగర్ చేసుకుంటానా నేను బెల్లం చేసుకుంటానా కేసీఆర్ పోస్తానికి మందు చేస్తానా మీకు అనవసరం చెరుకు పంట కలకల్లా ఆడిస్తాను నేనేం చేసుకుంటే మీకు అనవసరం చెరుకు పంట కలకల్లా ఆడుతాను భోజనం దప్ప ఏపూరి ముత్యం పేడ దప్ప ఏపూరి నాకు కొత్త ఫ్యాక్టరీలు పెడతానికి కిలో లీటర్ పర్ డేకి 1 కోటి రూపాయలు కావాలి ఎథనాల్ ప్రొడక్షన్ సుమారు నేను 200 కిలో లీటర్లు పెడతానా 300 కిలో లీటర్లు పెడతానా నేను చూసుకుంటాను 200 కోట్ల 300 కోట్ల నేను చూసుకుంటాను మీరు ఫ్యాక్టరీలు నాకు అప్పుడు చెరుకు పంటకి మళ్ళా ఫస్ట్ ఇయర్ పంట పెట్టుబడి ఎక్కువ ఉంటుంది అంతేనా అన్న రెండో సంవత్సరం నుంచి ప్రమాణంగా ఉంటుంది అవి కూడా ఆ ప్రాంతానికి దానికి సంబంధించింది కూడా అన్ని కూడా మేము చూసుకుంటాం మాకు ఫ్యాక్టరీలు అవి నేను ఓవెల్ అనే మాట లేను రైతులు ఉన్నారు ఇక్కడ రాజకీయాలు మాట్లాడవలసింది